జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో బీటీ రోడ్డుకి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ, మహమ్మారి కరోనా వ్యాప్తి కలగకుండా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్ తో చేతులు శుభ్రం కడుక్కోవాలి అని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోపాడ్ మండల అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీ వెంకటేశ్వర్లు, బోరవల్లి ఎల్లారెడ్డి, బోరవెల్లి వెంకటేష్, బోరవెల్లి శశిరెడ్డి, పంచాయతీరాజ్ డిఈ నరేంద్ర, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామచంద్ర నాయుడు కానీ గ్రామస్తులు కానీ చాలా సార్లు చెప్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదు, ఈ రోజు అవుతుంది. ఇది 2018 లో శాంక్షన్ అయింది, సిఆర్ఆర్ గ్రాంట్ సెంట్రల్ సంబంధించినది. దీని యొక్క వాల్యూ 1,25,00,000 రూపాయలు. అయితే మంచి క్వాలిటీ ఉంటుంది రోడ్డు, మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి గ్రాండ్గా వేస్తున్నారు. ఇలా శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, కాంట్రాక్టరు, ఇంకా క్వాలిటీలో ఏం తక్కువ, క్వాలిటీ కూడా బాగుంటుంది ఆశిస్తున్నాము. మరి ఏదైతే గల్లాపురం కానీ, సండూరు కానీ, మరి వేరే గ్రామాలను చూసే వాళ్ళకి కానీ రవాణా మెరుగైన రవాణా సౌకర్యం అయితే గ్యారెంటీ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో చేసినందుకు చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టారా? 40 ఏళ్ళ నుంచి మాస్కులు కంపల్సరీ ఉండాలా, షేక్ హ్యాండ్ ఫిక్సింగ్ ఇచ్చుకోకూడదు, అలాయి బలాయి కూడా లేదు. తర్వాత వ్యక్తిగత పరిశుభ్రం, శానిటేషన్ చేతులకు, అది శానిటేషన్ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మీకు అందరికీ మరోసారి నమస్కారం.